మే నెలలో జరగాల్సినటువంటి సామాజిక పింఛన్ల పంపిణీని లబ్దిదారుల ఇళ్ల వద్దే ఇచ్చేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు నాయుడు కోరారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. అధికార పార్టీతో కుమ్మక్కైన కొందరు అధికారుల రాజకీయ లబ్ది కోసం ఏప్రిల్ నెల పింఛన్ల పంపిణీలో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసే ప్రయత్నం చేశారని ఆయన వివరించారు. ఈసారి అలాంటి పరిస్థితులు ఎదురుకాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ కు చంద్రబాబు నాయుడు 16 పేజీల లేఖ రాశారు. ప్రభుత్వపరమైనటువంటి ప్రయోజనాలను లబ్దిదారులకు అందించేటప్పుడు వాలంటీర్లను దూరం పెట్టి ఇతర సాధారణ ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా పంపిణీ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం 30 ఉత్తర్వులు జారీ చేసిందని ఆయన గుర్తు చేశారు. ఏపీ హైకోర్టు ఉత్తర్వులు పెద్ద సంఖ్యలో వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఎన్నికల సంఘం ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. ఇక తర్వాత రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్ ను నిర్వహించినప్పుడు పింఛన్లను లబ్దిదారుల ఇళ్ల వద్దే పంపిణీ చేయడం మంచిదని, అది సాధ్యమేనని జిల్లా కలెక్టర్లు చెప్పారన్న విషయాన్ని చంద్రబాబు నాయుడు గుర్తు చేశారు. అందుకోసం గ్రామ వార్డు సచివాలయ సిబ్బందితో పాటు అందుబాటులో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులను ఉపయోగించుకోవచ్చని అభిప్రాయపడ్డారు. రాష్ట ప్రభుత్వం కేవలం దివ్యాంగులకు మాత్రమే ఇంటి వద్ద పింఛన్ పంపిణీ చేసి మిగతా వారికి గ్రామ వార్డు సచివాలయాల వద్ద అందించారని ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. ఏప్రిల్ నెల పింఛన్ల పంపిణీకి అవసరమైన డబ్బును ఏప్రిల్ 3 రిలీజ్ చేశారన్న ఆయన లబ్దిదారులను మన్నుటెండలో సచివాలయాలకు వచ్చేలా చేశారని మండిపడ్డారు. ఈ ప్రక్రియలో 33 మంది చనిపోయినట్లు వార్తలు వచ్చాయని బాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఉదంతాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయ పక్షం గడుపుకోవడానికి సీఎం జగన్ చూస్తున్నారన్నారు. జగన్ కుటుంబం చేతుల్లో ఉన్న మీడియా సంస్థలు, వైసీపీ, సోషల్ మీడియా ఈ మొత్తం వ్యవహారానికి ఎన్నికల సంఘం ప్రసిద్ధ రాజకీయ పార్టీలే కారణమని విష ప్రచారం చేస్తున్నాయని కేంద్ర ఎన్నికల సంఘానికి చంద్రబాబు ఎక్స్ప్లెయిన్ చేశారు. రాష్ట ప్రభుత్వం వారితో చేతులు కలిపిన అధికారులు కలిసి మేనల ఫించన్ల పంపిణీలో ఇదే తరహా కుట్రకు తెరతీసేందుకు అవకాశాలున్నాయని చంద్రబాబు నాయుడు ఆక్షేపించారు. ఎండలు భరించలేని స్థాయికి చేరిన ప్రస్తుత రోజుల్లో లబ్దిదారులతో ఇలా వ్యవహరించడం అనాగరికమని వాపోయారు. వారిని గ్రామ వార్డు సచివాలయాలకు రప్పించి గంటల తరబడి ఎండల్లో నిలబెడితే ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదముందన్నారు. మే 1 ఫించన్లను లబ్దిదారులకు వారి ఇళ్ల వద్దే పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దీనికి సంబంధించిన లేఖను టీడీపీ సీనియర్ నేత కనకమేడల రవీంద్ర కుమార్ ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘానికి అందించారు.